హరే కృష్ణ ప్రభు, గంగా ప్రణామ ప్రభు. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 14వ అధ్యాయం 49వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. ఇప్పటి వరకు కూడా బ్రహ్మదేవుడు చేసినటువంటి ప్రార్థనలు మనం చూసాము. సో బ్రహ్మదేవుడు చేసినటువంటి ప్రార్థనలు అయిన తర్వాత బ్రహ్మదేవుడు గోపబాలుని, గోవత్సాలని మాయలో ఉంచడం అనేటువంటి జరిగింది. ఆ మాయ నుంచి విడిపించి తిరిగి శ్రీకృష్ణ భగవానుడి దగ్గర, అంటే ఆ యమునా నది తీరంలో ఉంచడం అనేటువంటిది జరిగింది. సో అక్కడే శ్రీకృష్ణుణ్ణి ఏ విధంగా అయితే వాళ్ళు ఒక సంవత్సరం క్రితం చూశారో అదే విధంగా వాళ్ళు ఇప్పుడు కూడా చూడడం అనేటువంటిది జరిగింది. అది చూసినటువంటి శ్రీకృష్ణ భగవానుడితోటి మళ్ళీ తిరిగి పిలిచి, నువ్వు ఒక క్షణం పాటు మా దగ్గర లేకపోతే మేము కూడా ఏమీ తినలేకపోయాము, మాకు కూడా ఏమీ తినాలనిపించలేదు, నువ్వు రా మాతో పాటు కలిసి భోజనం చేది గాని అని చెప్పేసి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడిని పిలిచి వాళ్ళతో కలిసి తిని అక్కడి నుంచి బృందావనానికి గోపబాలుడితో కలిసి శ్రీకృష్ణ భగవానుడు గోవత్సాలతో కలిసి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో దారి మధ్యలో అక్కడ శ్రీకృష్ణ భగవానుడు వధించినటువంటి అఘాసురుడి యొక్క శరీరాన్ని చూపించడం కూడా జరిగింది. ఆ తర్వాత గోపబాలు అందరూ కూడా బృందావనానికి చేరుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అందరితో కలిసి వాళ్ళు శ్రీకృష్ణుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి లీల గురించి వర్ణించడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా ఈ లీల ఒక సంవత్సరం క్రితం జరిగితే ఆ లీలను వాళ్ళు ఇప్పుడు వర్ణిస్తున్నారు. ఓకే, సో ఇది ఒక అద్భుతంగా అనిపించింది. అయితే పరీక్షిత్ మహారాజుకి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏం జరిగింది, ఇంకా ఆ తరువాత సంగతుల గురించి మళ్ళీ ఇంకా ప్రశ్నిస్తున్నారు. మరి బ్రహ్మ విమోహన లీల అయితే కంప్లీట్ అయిపోయింది, సో ఎక్కడ మళ్ళీ సుఖదేవ గోస్వామి ఆపేస్తారు అని చెప్పేసి ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి ఆతృతతోటి పరీక్షిత్ మహారాజు ప్రశ్నించబోతున్నారు ఇప్పుడు. ఆ తరువాత సుఖదేవ గోస్వామి మాట్లాడుతూ కంటిన్యూషన్గా పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. 49వ ప్రశ్న, శ్రీష మాతాజీ. శ్రీ రాజోవాచ, శ్రీష మాతాజీ, శ్రీ రాజోవాచ, బ్రహ్మన్ పరోద్భవే కృష్ణే ఇయాన్ ప్రేమ కదం భవేత్. బ్రహ్మన్ పరోద్భవే కృష్ణే యాన్ ప్రేమ కథం భవేత్. యో భూత పూర్వస్తోకేషు శోద్భవేష్యసి కత్యథాం. యో భూత పూర్వస్తోకేషు శోద్భవేష్వపి తత్యతాం. పరీక్షిన్ మహారాజు పలికెను, ఓ బ్రాహ్మణుడా, తమ పుత్రులయ్యడ నైనను ఎన్నడును కలుగనట్టి అంతటి అపూర్వమగు విశుద్ధ ప్రేమను పురపుత్రుడగు శ్రీకృష్ణుని ఎడ పరపుత్రుడగు శ్రీకృష్ణుని ఎడ గోపవనితలకు ఎట్లు కలిగినది? దయచేసి దీనిని వివరింపు. హరే కృష్ణ ప్రభు. మామూలుగా పక్కింటి పిల్లల్ని మనం ద్వేషించమేమో కానీ మన పిల్లల్ని ప్రేమించినంతగా అయితే మాత్రం ప్రేమించం కదా, సో అది సహజం. కానీ బృందావనంలో గోపవనితలందరూ కూడా ఉల్టా, వాళ్ళ పిల్లల్ని ప్రేమించేదానికంటే కృష్ణుని ఎక్కువగా ప్రేమిస్తారు వాళ్ళు. ఇది సహజంగా అనిపించలేదు పరీక్షిత్ మహారాజుకి. శ్రీకృష్ణ భగవానుడి ఎడ వాళ్ళకి గోపవనితలకి ఉన్నటువంటి అమితమైనటువంటి అనురాగం ఎందుకు? ఎందుకు గోపవనితలందరూ కూడా వాళ్ళ పిల్లల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. ఎందుకు వచ్చింది ఈ డౌటు? ఇంతకుముందు శ్రీకృష్ణ భగవానుడు తమ పిల్లలుగా విస్తరించక ముందు గోపవనితలందరూ కూడా కృష్ణుడి కేంద్రంగానే పనిచేశారు, కృష్ణుడి మీదనే ప్రేమని ఎక్స్ప్రెస్ చేశారు. అక్కడ ఉన్నటువంటి గోపవనితలే కాదు, గోవత్సాలు, గోవులు కూడా శ్రీకృష్ణ భగవానుడికే ప్రేమను పంచాయి వాళ్ళ పిల్లల కంటే కూడా ఎక్కువగా. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ పిల్లల్ని విస్తరించారో, అది గోవత్సాలుగా అయితే గోపబాలుడుగా అయితే విస్తరించారు, అప్పుడు ఏ వాత్సల్యాన్ని అయితే కృష్ణుడు చూస్తే పొందుతారో అదే వాత్సల్యాన్ని వాళ్ళ పిల్లల్ని చూసినా కానీ పొందారు. ఎందుకంటే కృష్ణుడే వాళ్ళ పిల్లలుగా ఉన్నారు కాబట్టి, అది వాళ్ళకు కూడా తెలియదు. అయితే ఇప్పుడు వాళ్ళ పిల్లలు మాయ నుంచి విడిపించబడి తిరిగి శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే ఇంతకుముందు విస్తరించి ఉన్నాడో ఆ విస్తరణ మొత్తం కూడా ఉపసంహరించేశారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గరకు వచ్చారు. సో ఒక సంవత్సరం తరువాత సిచ్యువేషన్ అంతా మళ్ళీ ఉల్టా అయిపోయింది. అంతకుముందు వాళ్ళ పిల్లల్ని కృష్ణుడు చూస్తే ఎంత
వాత్సల్య భావాన్ని అయితే ప్రకటించారో అంత వాత్సల్య భావాన్ని ఇప్పుడు వాళ్ళ పిల్లలను చూస్తే ప్రకటించట్ల. అంటే ఇప్పుడు ఉన్నది కృష్ణుడు కాదు, వాళ్ళ సొంత పిల్లలు ఉన్నారు. ఎప్పుడైతే కృష్ణుడు చూశారో, బృందావనానికి వచ్చినటువంటి కృష్ణుడు చూశారో, వెంటనే వాళ్ళ పిల్లలను చూడటం కంటే కూడా ఎక్కువగా కృష్ణుడు చూస్తున్నారు. కృష్ణుడు చూసే వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. సో ఇది ఎలా జరిగింది అనేటువంటిది పరీక్షిత్ మహారాజ్ ప్రశ్న. ఎందుకు గోప వనితలకి వాళ్ళ పిల్లల కంటే కూడా ఎక్కువగా కృష్ణుడి మీద ప్రేమ కలిగింది అనేటువంటిది ప్రశ్న. దీనికి సుఖదేవ గోస్వామి సమాధానం మనకి 50వ శ్లోకం నుంచి వివరించబోతున్నారు. ఉషశ్రీమాత హరే కృష్ణ బ్రహ్మచారి. శ్రీ శుక ఉవాచ శుక ఉవాచ సర్వేషామపి భూతానాం రూపస్వాత్మైవ వల్లభః. సర్వేషామపి భూతానాం రూపస్వాత్మైవ వల్లభః. ఇతరే పత్య నిత్తాధ్యాస్తద్వల్లభతయైవ యైవ హి. ఇతరే పత్య విత్తాధ్యాస్త వల్లభతై వారి భావము శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, ఎల్ల జీవులకు తమ ఆత్మయే నిఖముగా అత్యంత ప్రియమైనది. ఇతరములకు పుత్ర ధనాదుల ఎడ ప్రీతి కేవలము ఆత్మ ప్రేమ వలననే కలుగుచున్నది. రూపాల వారి భాష్యము నైతిక వ్యవహార తత్వమును అధ్యయనము చేయనప్పుడు నవీన తత్వజ్ఞులు ఒకప్పుడు సంభ్రమమునకు గురి అగుచుందరు. ఇచట తెలుపబడినట్లు ప్రతి జీవుడు ఆత్మ పరిరక్షణకే మొగ్గు చూపియున్నను మనిషి ఒకప్పుడు తన స్వార్థమును ఇష్టమును ఇతరుల లాభము కొరకు ధనమును వసగుట వంటి పరహిత కార్యముల ద్వారా లేదా దేశము కొరకు ప్రాణత్యాగము వంటి దేశభక్తి కార్యముల ద్వారా స్వచ్ఛందముగా త్యాగము నర్చుచుండును. అట్టి నామమాత్ర నిస్వార్థ నడవడి భౌతికమగు ఆత్మ పరిరక్షణ స్వార్థ చింతన సిద్ధాంతమునకు విరుద్ధముగా నున్నట్లు గోచరించును. అయినను ఈ శ్లోకమునందు వివరింపబడినట్లు సంఘము దేశము కుటుంబము మున్నగు ప్రీతికర విషయములు మిథ్యాహంకారము యొక్క విస్తృత భావమును సూచించును కనుక జీవుడు వాటిని సేవించుచుండును. ఒక దేశభక్తుడు తనను ఒక మహాదేశమునకు మహాసేవకునిగా గాంచును కనుక తన అహంభావమును తృప్తిపరచుకున్నటకు అతడు ప్రాణత్యాగము నడుచును. అట్లే భార్యాపుత్రుల యొక్క ఆనందము కొరకు సమస్తమును త్యాగము నడుచును చుండిననడి భావన మనిషికి గొప్ప సుఖము నసుకున్నట సాధారణ అనుభవమే. నామమాత్ర కుటుంబమునకు జాతికి నిస్వార్థ శ్రేయోభిలాషణ నుండి భావన వ్యక్తికి గొప్ప మానసిక సుఖము నసుకగలదు. ఈ విధముగా తన గర్విత మిథ్యాహంకార భావనను సంతృప్తి పరుచుకున్నటకు అతడు జీవితమునైనను త్యాగమునుచుకున్నటకు సిద్ధపడి ఉండను. బాహ్యమునకు విరుద్ధముగా గోచరించడి ఇట్టి ప్రవర్తన భౌతిక జీవనము యొక్క మాయామోహమునకు ఇంకొక నిదర్శనము. అలౌకిక ఆత్మ యొక్క అజ్ఞాన ప్రకటమైనందున భౌతిక జీవనము పల్లవి లేనిది కారణ రహితమైనది. ధన్యవాదాలు. సుఖదేవ గోస్వామి మరి పరీక్షన్ మహారాజ్ అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. ఓకే, పరీక్షన్ మహారాజ్ అడిగినటువంటి ప్రశ్న ఎందుకు వాళ్ళ పిల్లల కంటే కూడా ఎక్కువగా కృష్ణుని మీద ప్రేమను కలిగి ఉన్నారు గోప వనితలు అనేటువంటిది. సో దాని ప్రశ్న డైరెక్ట్గా చెప్పడం కంటే దానికి కావలసినటువంటి ఒక సందర్భాన్ని లేదా దానికి కావలసినటువంటి చిన్న కొంచెం తత్వాన్ని కూడా తెలియచేసి శ్రీకృష్ణ భగవాను ఎందుకు వాళ్ళు ప్రేమిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు పరీక్ష మహారాజ్కి సుఖదేవ గోస్వామి చెప్పాలనుకున్నారు. ఓకే, సో మామూలుగా చూస్తే సహజంగా చూస్తే మనమందరం కూడా నేను ఫలానా వాళ్ళని ప్రేమిస్తున్నాను, మా ఇంట్లో మా మనవడంటే చాలా ఎక్కువ ఇష్టం, నా కొడుకంటే ఇష్టం, నా కూతురంటే ఇష్టం, మనం అందరినీ సమానంగానే ప్రేమించినా కానీ ఎవరో ఒకళ్ళని కొంచెం ఎక్కువగా ప్రేమిస్తాం. అది మనకే అర్థం కాదు, కాకపోవచ్చు, కానీ ఎంతో కొంత ఒక 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 కొలవలేనంత తక్కువైనా సరే లేకపోతే కంపేర్ చేయలేనంత అయినా సరే ఎంతో కొంత ఎక్కువగా ఒక వ్యక్తి మీదనో ఒక మీదనో ఉంటుంది. అయితే నిజానికి మన ప్రేమ ఇతరుల మీద కంటే కూడా మన మీదనే మనకి ఎక్కువ ఉంటుంది. ఓకే, అది ఎలా అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని అని అంటే, ఇప్పుడు ఏదైనా సరే ఒక సందర్భం వచ్చింది అనుకోండి, ప్రమాదంలో ఉన్నామే అనుకోండి, ప్రమాదంలో ఉన్నప్పుడు మనం ఎంతగా ప్రేమించేటువంటి వాళ్ళు మన పక్కనున్నా కానీ ఎవరి క్షేమాన్ని వాళ్ళు చూసుకుంటారు,
ఎవరి ఎవరి రక్షణ వాళ్ళు చూసుకుంటారు. అలానే మిగిలిన వాళ్ళు వదిలేస్తారని కాదు, మిగిలిన వాళ్ళని కూడా మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు మనల్ని ప్రేమించేటువంటి వాళ్ళని కూడా మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ ముందైతే మనల్ని మనం రక్షించుకునేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేసిన తరువాతనే మనం ప్రేమించేటువంటి వ్యక్తులు కూడా రక్షింపజేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తాం. ఇది సహజమైనటువంటి ప్రవృత్తి. అంటే జనరల్గా మనం ఎవరిని ప్రేమిస్తాము అని అంటే నేను పలానా వాళ్ళని ప్రేమిస్తాను పలానా వాళ్ళని ప్రేమిస్తాను అని చెప్తే అది అబద్ధం అవుతుంది, నన్ను నేను ప్రేమిస్తాను అని చెప్తే అది నిజమవుతుంది కదా. నన్ను నేను ప్రేమిస్తాను, ఎవరికి వాళ్ళు ప్రేమిస్తారు అదే విషయాన్ని మనకి ఇక్కడ సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. రాజా ఎల్లరి జీవులకు తమ ఆత్మయే నిక్కముగా అత్యంత ప్రియమైనది. ఎల్లరి జీవులకు తమ ఆత్మయే నిక్కముగా అత్యంత ప్రియమైనది. ఇతరములగు పుత్ర ధనాదులు ఎడ ప్రీతి కేవలం ఆత్మప్రియము వలనే కలుగుచున్నది. యాక్చువల్గా ఎందుకు మన పుత్రుల పట్ల లేకపోతే మన మనవళ్ళ పట్ల మనవరాళ్ల పట్ల లేకపోతే మనం సంపాదించినటువంటి ధనం పట్ల ప్రేమ అనేటువంటిది ఎందుకు వస్తుంది అని అంటే అది అది మనతో ఉన్నటువంటి రిలేషన్ కారణంగా, మనకి ఆ ధనానికి, మనకి ఆ పుత్రులకి, మనకి ఆ మనవళ్ళకి మనవరాళ్ళకి లేకపోతే సంపదకి వాటికి ఉన్నటువంటి రిలేషన్ కారణంగానే వాటికి వస్తుంది. పుత్రుడు అంటేనే వస్తుంది ప్రేమ, ఎందుకు ఆ పుత్రుడు నా పుత్రుడు కాబట్టి. అదే వయసులో ఉన్నటువంటి ఇంకొక బాలుడు పక్కింటి వాళ్ళ పుత్రుడు అనుకోండి, వస్తుందా ప్రేమ? రాదు. కేవలం నా అనేటువంటి స్వభావం, నా అనేటువంటి భావం, నా మీద నాకున్నటువంటి ప్రేమ కారణంగా నా అనేటువంటి దానితో ఉన్నటువంటి ప్రతి రిలేషన్ మీద కూడా ఆ ప్రేమ అనేటువంటిది ఎక్స్టెండ్ అవుతుంది. అంటే పుత్రుడి మీద ప్రేమ కలిగినా అది నా పుత్రుడు కాబట్టి, ధనం మీద ప్రేమ కలిగినా కానీ అది నా ధనము కాబట్టి. ఓకే, మీ ఇంటి మీద మీకు ప్రేమ ఉన్నా కానీ అది మీరు కట్టుకున్న ఇల్లు కాబట్టి, మీరు కష్టపడే ఇల్లు కాబట్టి, అది సెంటర్ ఏంటి అక్కడ అంటే నా. ఓకే, సో అంటే ఆత్మ మనకి మనము ఎక్కువగా ప్రేమిస్తాము కాబట్టి మనతో కూడి ఉన్నటువంటి బంధాలని, మనతో కూడి ఉన్నటువంటి ఏ రిలేషన్ అయినా సరే అది వస్తువైనా కానీ వ్యక్తి అయినా కానీ ఆ వాళ్ళ మీద కూడా ఆ ప్రేమ అనేటువంటిది ఉంటుంది. అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 51వ శ్లోకం శ్రీలత మాతాజీ. ఓకే, లక్ష్మీ ఆత్మ కురు తల్లి. హరే కృష్ణ. తద్రాజేంద్ర యదా స్నేహః స్వస్వకాత్మని దేహినాం. తద్రాజేంద్ర యదా స్నేహః స్వస్వకాత్మని దేహినాం. న తథా మమ తాలంభీ పుత్ర విత్త గృహాదిషు. న తథా మమ తాలంభీ పుత్ర విత్త గృహాదిషు. ఓ రాజ రాజశేఖరుడా, రాజశ్రేష్ఠుడా, ఈ కారణము వలన దేహదారి స్వార్థపూరితుడై ఉండును. పుత్రులు ధనము గృహము ఉన్న గువాని కన్నను తన దేహము ఆత్మ ఎడలనే అతడు అమితానురక్తుడై ఉండును. భాష్యము: పుట్టబోయేడు బిడ్డ తనకేదేని ఇబ్బందికరము కలుగునట్లు గోచరించినచో తల్లి తన శిశువును గర్భమునందే చంపివేయుట ప్రపంచ వ్యాప్తముగా నేడు సర్వసాధారణ పద్ధతిగానే అయినది. అట్లే వృద్ధులైన తల్లిదండ్రుల వలన ఇంటిలో అసౌకర్యము కలగకుండా వారిని వృద్ధాశ్రమంలో చేర్పించుట తనయులకు అలవాటైనది. జనసామాన్యము తమ కుటుంబము సంపత్తు మమతాభావము పట్ల కన్నను తమ దేహము ఆత్మ పట్ల అహంభావము అమితానురక్తులై ఉందురని ఈ ఉపమానములు అసంఖ్యాకమగు ఇతర ఉపమానములను నిరూపించుచున్నవి. సంఘము కుటుంబము మున్నగు వాటి యందు గల నామమాత్ర ప్రేమకు బద్ధజీవులు మిగుల గర్వితులైనప్పటికీ వాస్తవమునకు ప్రతి జీవుడును స్థూలము లేదా సూక్ష్మము స్వార్థపూరిత స్థితి అందే పనిచేయుచుందును. హరే కృష్ణ మాత ప్రభుజీ. పుత్రులు ధనము గృహము మున్నగవాని మీద ఉన్నటువంటి ప్రేమ కంటే కూడా తన మీద తానికి తనకే ఎక్కువగా ప్రేమ ఉంటుంది అనేటువంటి విషయం నిజం. ఓకే, స్వార్థం, దీన్ని స్వార్థం అని అంటారు. సో ఆత్మ పట్ల ప్రేమ, మన పట్ల మనకున్నటువంటి ప్రేమ, ఇది అహంభావం. అహంభావం అంటే నేను మాత్రమే అనుకునేటువంటి ఒక భావం. ఓకే, నాకు సంబంధించింది మాత్రమే అనుకునేటువంటిది. అహం అంటే నేను, నేను సెంటర్గా చేసేటువంటి ఆలోచనలు, నేను సెంటర్గా చేసేటువంటి కర్మలు.
అది అహంభావం. ఓకే, అయితే మనకి ఒకవేళ వేరే వస్తువుల మీద వేరే పిల్లల మీద ఉండేటువంటి ప్రేమకు కూడా కారణం అహంభావం మాత్రమే. సో కాబట్టి దేహధారి స్వార్థపూరితుడై ఉంటాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ దేహధారి స్వార్థపూరితుడై ఉంటాడు. నెక్స్ట్ 52వ శ్లోకం శేషరత్నం మాదారి. హరే కృష్ణ ప్రభుజీ. దేహాత్మవాదినాం పుంసాం అపి రాజన్య సత్తమాం. దేహాత్మవాదినాం పుంసాం అపి రాజస్య సత్తమాం. యతా దేహ ప్రియతం అస్తథానా హ్యనుమే హ్యనుయేచతం. యదా దేహ ప్రియతామ సదా సదాన హన్యు హన్యోయేచతం. రాజశేష్ఠుడా, దేహమే ఆత్మైన తలచెడ్డి జనులకు నిజముగా దేహ సంబంధముతులోనే ప్రాధాన్యము కలిగి ఉన్నట్టు విషయములు కూడా దేహము ప్రియమైనంతగా ఏనాడు ప్రియులు కావు. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఈ దేహమే ఆత్మ అని తలిచేటువంటి జనులకు నిజంగా దేహ సంబంధంలోనే ప్రాధాన్యం కలిగి ఉన్నటువంటి విషయములు కూడా దేహము ప్రియమైనంతగా ఏనాడును ప్రియములు కావు. ప్రస్తుతం యాక్చువల్గా ఆత్మ అనేటువంటిది మనకి మన 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 పట్ల మనకి ఎక్కువగా ప్రేమ ఉంటుంది, అంటే మన ఆత్మ సెల్ఫ్ సెల్ఫ్. ఓకే, అయితే మనందరికీ ఆత్మ అనేది ఒకటి ఉంది అని తెలియదు. ఆత్మ అనేటువంటి దాని యొక్క సిగ్నిఫికెన్స్ మనకు తెలియదు. అసలు మనం ఆత్మలము అనేటువంటి విషయమే తెలియదు. మనకు తెలిసిందల్లా నేను ఎవరు అని అంటే నేను ఈ దేహము అనుకునేటువంటి స్థితిలోనే ఉంటాం. ఓకే, ఎందుకంటే నేను అంటే ఈ దేహానికి మించినటువంటి సత్యం ఇంకొకటి ఉంది అనేటువంటి విషయాన్ని మనకు భగవద్గీత భాగవతం చదవకపోతే తెలియదు. తెలిసినా దాన్ని నమ్మం. ఓకే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అప్పుడు మనకి అంత భౌతిక విజ్ఞానమే. మనం చదువుకున్నటువంటి చదువులు, డిగ్రీలు, పిహెచ్డీలు ఏం చేసినా కానీ ఆత్మజ్ఞానాన్ని మనకు బోధించలేదు. అందుకనే మనకి మనకి ఆత్మ పట్ల నమ్మకం లేదు. ఆత్మ ఒకటి ఉందని తెలియదు. ఉన్నదని ఎవరైనా ఇట్లా మన పెద్దలు చదువుకున్న వాళ్ళు, భగవద్గీత చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు చెప్తున్నా కానీ వాళ్ళు ఏదో చెప్తారులే, వాళ్ళకి ఇప్పుడు వయసు అయిపోయింది, వాళ్ళకి ఇక వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, వాళ్ళకి ఈ వయసులో వాళ్ళు చేయాల్సిన పనులు అదేలే అని చెప్పేసి వాళ్ళు మాత్రం నమ్మరు. అయితే అలాంటి వ్యక్తులకి దేని మీద ఉంటుంది మరి ప్రేమ? ఆత్మ ఒకటి ఉంది అనేటువంటి విషయమే తెలియనప్పుడు అని అంటే వాళ్ళకు ఉండేటువంటి ప్రేమ వాళ్ళకు ఉన్నటువంటి దేహం మీద, వాళ్ళకు ఉన్నటువంటి శరీరం మీద. ఎందుకంటే వాళ్ళు శరీరమే ఆత్మ అనుకుంటున్నారు, శరీరమే నేను అని అనుకుంటున్నారు, నేనే శరీరము అని అనుకుంటున్నారు. కాబట్టి నా మీద ప్రేమ అంటే నా శరీరం మీద ప్రేమ అనేటువంటి భావంలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇంకొక విషయం ఏమిటి అనంటే మన శరీరం మీద ఉన్నటువంటి మనకున్నటువంటి ప్రేమ కారణంగా ఈ శరీరానికి సంబంధించింది ఏ దాని మీదైనా సరే అదే ప్రేమ ఉంటుందా అంటే ఆ లెవెల్లో ప్రేమ ఉండదు. ఇప్పుడు నన్ను నేను ప్రేమిస్తున్నందుగా నా షర్టును నేను ప్రేమించను, నా ఒంటి మీద ఉన్నటువంటి నగలకి అంత అంత విలువ ఇవ్వం. ఒక్కొక్కసారి మనల్ని ఎవరైనా దొంగలు ఆక్రమించేశారనుకోండి, చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, మనల్ని ఎందుకు చంపుతారు దొంగలు? మనం ఒంటి మీద ఉన్నటువంటి వస్తువుని దొంగిలించడం కోసం మనల్ని చంపినా సరే మన ఒంటి మీద ఉన్నటువంటి నగలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? చాలా సులువుగా మన ఒంటి మీద నగలు తీసి నన్ను చంపకు, నా నగలు కావాలంటే తీసుకో అని చెప్పేసి ఇచ్చేస్తాం. లేదు అంటే నా జేబులో ఉన్న పర్సులో ఉన్న డబ్బులు కావాలంటే తీసుకో, ఏటీఎం కార్డు అయినా సరే తీసుకో, నన్ను వదిలేసే అని అంటాం. ఎందుకంటాం? అదంతా మన శరీరానికి సంబంధించినటువంటిదే కదా, మన శరీర శోభని పెంచేటువంటి నగలు మనం ఎందుకు ఇచ్చేస్తున్నాము అనంటే మన శరీరాన్ని మనం ప్రేమించినంతగా మన శరీరానికి సంబంధించినటువంటి వాటిని కూడా మనం ప్రేమించాం. ఒకవేళ ప్రేమిస్తాము దానికి ఏమీ ఆపద లేనప్పుడు, మనకేమీ ఆపద లేనప్పుడు, కానీ ఆ కంపారిజన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? ఏది ఎక్కువ ఏది తక్కువ అనేటువంటి కంపారిజన్ ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా వదులుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే నన్ను నేను వదులుకోవాలా లేకపోతే నా వస్తువును వదులుకోవాలా అనేటువంటి కంపారిజన్ అనేటువంటిది వచ్చినప్పుడు అప్పుడు మనం చెప్తాము నా వస్తువుల కంటే నేనే ఎక్కువ, నా వస్తువులు కావాలంటే తీసుకో అని చెప్తాం. ఓకే, అంతేకాదు చివరికి కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా ఒకవేళ ప్రసవించాలి అని అనుకుంటే తల్లికే ప్రమాదం అని చెప్తే ఏం చేస్తారు? దాన్ని బట్టి అర్థమవుతుంది పుట్టినటువంటి పిల్లల మీద కూడా ఎంతో ప్రేమను చూపించేటువంటి మనము
మనకి తెలియకుండానే పుట్టినటువంటి పిల్లల కంటే ఎక్కువ మనల్ని మనమే ప్రేమిస్తాం. సో దాన్ని కూడా మనం ఎలా కంపారిజన్ చేయాలంటే, గర్భంలో ఉన్నప్పుడే అదే శిశువు, గర్భంలో ఉన్నప్పుడే ఒకవేళ ఆ శిశువు వల్ల మనకే హాని కలిగిద్ది అని అంటే ఆ శిశువుని కూడా చంపడానికి ఏమాత్రం వెనకాడనటువంటి సమాజం కదా. అదే ప్రూఫ్, మనల్ని మనం ప్రేమించినంతగా వేరే ఎవరిని, ఏ వస్తువుని, ఎవరిని ప్రేమించం అనేటువంటి దానికి ఇది రుజువు. నెక్స్ట్ 53వ శ్లోకం సత్యవత్ మాత. దేహోపి మమతాభా చేతర్హ్యసౌ నాత్మవత్ ప్రియః. దేహోపి మమతాభా చేతర్హ్యసౌ నాత్మవత్ ప్రియః. యజ్జీర్యత్యపి దేహేస్మిన్ జీవితాశా ఫలీయసి. యజ్జీర్యత్యపి దేహేస్మిన్ జీవితాశా ఫలీయసి. దేహమే నేనుటకు బదులు దేహం నాదని భావించే స్థితికి వచ్చినచో మనుషుడు నిక్కంగా దేహము ఆత్మ ఎంత ప్రేతమని భావింపడు. కనుక దేహము జరాగ్రస్తమై నిరుపయోగమైన నిరుపయోగంగానైనను మనుషుని జీవితాశ ప్రబలముగా నుండును. ప్రపలవారి భాష ఇచ్చట మమతా భాక్ అని పదం అత్యంత ప్రధానమైనది. మూర్ఖుడ వ్యక్తి ఈ దేహమే నేనని భావించును. వివేచన కలిగిన బుద్ధిమంతుడు ఇది నా దేహము అని తెలుసును. ముదుసలి దుర్బలుడు నగు వ్యక్తి ప్రబలవంతునిగా నవ్వుటకు యత్నించుటకు సాహిత్యం నందు సామాన్య జను చెప్పుకునే కథల ఎందు సాధారణ విషయమైనడు. ఈ విధముగా ఆత్మ పలు విధములుగా దేహములలో నెలకొనగలదండి. సహజము అవగాహనతో సాధారణ జల ఎందును ఆత్మానుభూతికి గుర్చిన తలంపు కలగలదు. దేహము జరాగ్రస్తము పరిజ్ఞానిదై అది ఇక ఎక్కువ కాలము జీవించదని ఎరిగినప్పటికీ బుద్ధిమంతుడును ప్రబలముగా జీవితాశను కలిగి ఉండను. దేహమే దేహము కన్నాను ఆత్మ ఎక్కువ ప్రధానమైనదని అతడు క్రమముగా ఎరుగుచున్నట్లు అది సూచించును. ఈ విధముగా కేవలం జీవితాశయే పరోక్షముగా మనసుని ఆత్మానుభూతి యొక్క ప్రాథమిక అవగాహన కలుగ చేయను. ఈ విషయమందు అతని మూలముగు ఆసక్తి ఆత్మ ఎందే ఉండు కానీ తనకు సంబంధించిన వాటి ఎందు కాదు. బృందావనములందరి గోవులు గోపవనితలు తన కన్నను నిక్కంగా తమ సంతానం కన్ను శ్రీకృష్ణుని ఎందులకు అత్యంత ప్రేమైన వాణిగా భావించడం విషయం చర్చించడకు ఆత్మప్రియత్వంలో గురించి పరీక్షను మహారాజు సుఖదేవ గోస్వామి నడుమ తన సంవాదం ఉద్దేశం ఇవ్వబడినట్లు చెప్పవచ్చును. వారి సంభాషణ ఇంకను ఇట్లు కొనసాగినది. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. ఓకే, దేహమే నేను అనుడుకు బదులు దేహము నాదని భావించడి స్థితికి వచ్చినచో మనుషుడు నిక్కముగా దేహం ఆత్మ ఎంత ప్రియతమని భావింపడు. కనుక దేహము జరాగ్రస్తమై నిరుపయోగముగానైనను మనుషుని జీవితాశ ప్రబలముగా నుండును. సో మనం చూస్తే ఎప్పటి వరకు ఈ శరీరం మీద మనకి ఆ ప్రేమ ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది అని అంటే, ఆత్మజ్ఞానం లేనటువంటి వ్యక్తికి ఈ శరీరాన్ని వదిలేసే చివరి క్షణం వరకు కూడా ఉంటుంది ఆ దేహం మీద ఉండేటువంటి ప్రేమ. జరాగ్రస్తమైనప్పుడు అంటే వ్యాధి వచ్చినా కానీ దాన్ని మాత్రం మనము ప్రేమిస్తూనే ఉంటాం, శరీరాన్ని మాత్రం మనం ప్రేమిస్తూనే ఉంటాం. చివరికి మరణ సమయం ఆసనం అయిపోయింది అని చెప్పేసి మనల్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే మనం డాక్టర్లను కూడా వేడుకుంటాం, నేను ఇంకా బ్రతకాలి, నాకు ఇంకా కొంతకాలం బ్రతకాలనే ఆశ ఉంది, నేను చావకుండా చూడు, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా, నీకేం కావాలంటే అది నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తా, కానీ నా శరీరాన్ని మాత్రం కాపాడు, నన్ను మాత్రం కాపాడు. అంటే జరాగ్రస్తమైపోయి క్షీణించిపోయి మరణావస్థలో ఉన్నటువంటి శరీరం పట్ల కూడా మనకి అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమ ఏంటిదండి? సహజమైనటువంటి ప్రేమ, సహజంగా వస్తుంది ఈ ప్రేమ, ఇదంతా కూడా ఆర్టిఫిషియల్గా రాదు. ఓకే, ఇదంతా కూడా మనము వేరే వాళ్ళ పట్ల చూపించేటువంటి ప్రేమ ఏమైనా కృత్రిమంగా ఉంటుందేమో కానీ మన శరీరం పట్ల మాత్రం మన ప్రేమ మాత్రం కృత్రిమం కాదు, ఇది సహజమైనటువంటి ప్రేమ. ఇంత సహజమైనటువంటి ప్రేమ మన దేహం పట్ల మనకి ఉంటుంది, కానీ పరపుత్రుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి పట్ల గోపికలకి ఎలా ఉంది, గోపవనితలకి ఎలా ఉంది అనేటువంటిది యాక్చువల్గా ప్రశ్న. అందుకనే మరి సుఖదేవ గోస్వామి యాక్చువల్ ఆన్సర్కి రావడానికంటే ముందు సహజమైనటువంటి ఒక వ్యక్తికి ఉండేటువంటి ప్రేమ గురించి పరిచయం చేస్తున్నారు మనకి. మనందరికీ కూడా సహజమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి తెలియజేస్తున్నారు. ఆ తర్వాత కృష్ణుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ సహజమా కాదా అనేటువంటి విషయం మనకు తర్వాత అర్థమవుతుంది సుఖదేవ గోస్వామి చెప్తే. సో కాబట్టి మనము ఈ శరీరము ఆత్మ అనుకున్నంత కాలము శరీరం మీద ప్రేమ ఉంటుంది. ఈ శరీరం నేను కాదు, ఆత్మ నేను అని తెలుసుకున్నప్పుడు ఆత్మ మీదకు మారుతుంది మన ప్రేమ.
మన ఆత్మ పట్ల మనకి ప్రేమ అనేటువంటిది పెరుగుతుంది. నెక్స్ట్ 54వ శ్లోకం మంజులతమ దశ. అదే కృష్ణ ప్రభుజీ. తస్మాత్ ప్రియతమ స్వాత్మా సర్వేషామపి దేహినాం. తస్మాత్ ప్రియతమ స్వాత్మా సర్వేషామపి దేహినాం. తదర్థమేవ సకలం జగదేతచ్చరాచరం. తదర్థమేవ సకలం జగదేతాచరాచరం. అందువలనే ఆత్మయే ఎల్ల శరీరధారులకు అత్యంత ప్రియమైనది. కేవలము ఆత్మతృప్తి కొరకే ఈ చరాచర భౌతిక జగత్తు నెలకొని ఉన్నది. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము, చరాచరం అను పదము జంతువులు మున్నకు జంగమ జీవులను వృక్షాది స్థావర జీవులను సూచించును. లేదా ఈ పదము వ్యక్తి యొక్క కుటుంబము, పెంపుడు జంతువుల వంటి చరాస్తులను మరియు గృహము, గృహోపకరణముల వంటి స్థిరాస్తులను కూడా సూచించును. హరే కృష్ణ ప్రభుజీ. సో కేవలం ఆత్మతృప్తి కొరకే ఈ చరాచర జగత్తు నెలకొని ఉన్నది. ఈ భౌతిక విశ్వం ఎందుకుంది? ఈ భౌతిక విశ్వం ఎందుకుంది అని అంటే మన మీద మనకున్నటువంటి ప్రేమ కారణంగా ఉంది. ఓకే, మన మీద మనకున్నటువంటి ప్రేమ కారణంగా మనకున్నటువంటి ఈ బంధాలైతే, ఈ భౌతిక విశ్వం అయితే, ఇదంతా కూడా భగవంతుడు మనకి ఏర్పాటు చేసినటువంటిది అనమాట. సో ఓకే, నెక్స్ట్ 55వ శ్లోకం సునీత మదన్. కృష్ణమే నమహేహి కృష్ణమే నమ వేహి త్వాం ఆత్మానమఖిలాత్మనాం. కృష్ణమే నమ వేహి త్వం ఆత్మానమఖిలాత్మనాం. జగద్ధితాయ సోప్యత్ర దేహి వా భాతి మాయయా. జగద్ధితాయ సోప్యత్ర దేహి వా భాతి మాయయా. భావం, సర్వజీవులకు శ్రీకృష్ణుడే ఆత్మయని నీవెరుగుము. సమస్త జగత్తు యొక్క హితము కొరకే నిర్హేతుక కరుణతో అతడు సాధారణ మానవుని వలె అవతరించినాడు. ఈ కార్యమును ఆ దేవదేవుడు తన అంతరంగ శక్తి చే వనరించెను. భాష్యం, చైతన్య చరితామృతము మధ్యలీల 20.162 నందు శ్రీల ప్రభుపాదులు ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి. బృందావన వాసులకు శ్రీకృష్ణుడు ఎందులకై అంతగా ప్రియతముడై ఉండెనని పరీక్షిత్తు సుఖదేవ గోస్వామిని అడిగిన ప్రజవాసులు అతనిని తన సంతానము కన్నను, చివరకు తన ప్రాణం కన్నను అధికంగా ప్రేమించి ఉండ్రి. అప్పుడు సుఖదేవ గోస్వామి దానికి సమాధానముగా, ఎల్లరకు ముఖ్యముగా దేహదారులకు జీవులకు ఆత్మయే అత్యంత దేహదారులకు జీవులకు ఆత్మయే అత్యంత ప్రియమైనదని పలికింది. కాని అట్టి ఆత్మ శ్రీకృష్ణ అంశ. ఆ కారణము చే సర్వజీవులకు శ్రీకృష్ణుడే పరమ ప్రియుడు. ఎల్లరకు తమ దేహం అత్యంత ప్రియమైనది. దేహమందే ఆత్మ నివసించడి కారణమున ఎల్లరూ దానిని శాయశక్తుల రక్షించుకొనగోరుదురు. ఆత్మకు దేహమునకు గల సన్నిహిత సంబంధం వల్ల ఎల్లరకు దేహం అత్యంత ప్రధానమైనది, ప్రియమైనది అయున్నది. అట్లే ఆత్మ శ్రీకృష్ణాంశ కనుక సర్వజీవులకు అది అత్యంత ప్రియమైనది. కానీ దురదృష్టవశాత్తు జీవుడు తన సహజస్థితిని విస్మరించి దేహమే తానని దేహాత్మ బుద్ధి తలచును. ఆ విధంగా ఆత్మ ప్రకృతి యొక్క నియమ నిబంధనలకు గురియగును. బుద్ధిని ఉపయోగించి జీవుడు తనను తనకు కృష్ణుడి యొక్క గల ఆకర్షణను జాగృత పరుచుకొనినచో తన దేహము కాదని, శ్రీకృష్ణ అంశనని ఎరగగలుగును. ఆ విధంగా జ్ఞానపూర్ణుడై అతడు దేహాసక్తి భావనలో, దేహమునకు సంబంధించిన వాటి యొక్క ఆసక్తి భావనలో జనస్య మోహోయం అహం మమేది ఎంత మాత్రము కష్టింపడు. ఈ దేహమే నేను, ఇదంతయు నాది అని మనుజుడు తలపోసడు ఈ సంసారం కూడా భ్రమయే. కనుక మనుజుడు తన ఆకర్షణను తప్పక కృష్ణుని వైపునకు మళ్లింపవలెను. దీనిని గూర్చి శ్రీమద్ భాగవతం 1.2.7 నందు ఇట్లు చెప్పబడినది. వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజిత జన యత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యథహైతుకం. దేవదేవుడకు శ్రీకృష్ణునకు భక్తియుత సేవను గూర్చుట ద్వారా మనుజుడు నిర్హేతుకమైన జ్ఞానమును, జగత్తు పట్ల వైరాగ్యమును శీఘ్రముగా పొందును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మనం మామూలుగా మనం అందరం చదువుకునేటప్పుడు ఎంతమంది 10th వరకు, కనీసం 10th వరకు చదువుకున్నా కానీ మనకి మ్యాథమెటిక్స్లో కొన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి. అవి ఎలా అంటే, ఇది నిరూపించండి అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఓకే, ఇది నిరూపించండి అనేటువంటి ప్రశ్నలు ఉన్నప్పుడు, అంటే ఎక్స్ ఈక్వల్ టు వై అని నిరూపించాలి అని అంటే, మనం ఏదేదో ప్రాబ్లం మొత్తం చేసి చివరికి ఎక్స్ ఈక్వల్ టు వై అని నిరూపించి ఎక్స్ ఈక్వల్ టు వై అని చెప్తాం. అంటే ఇప్పుడు యాక్చువల్గా పరీక్షణ మహారాజు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, ఇంత ప్రేమ బృందావనంలో ఉన్నటువంటి గోప వనితలకి కృష్ణుడి మీద ఎందుకుంది అనేటువంటిది ప్రశ్న.
సో దాన్ని ఎందుకు ఉంది అనేటువంటి విషయం నిరూపించాలి. ఉందిలే అని చెప్తే కుదరదు. కృష్ణుడు అందంగా ఉంటాడు కాబట్టి ఉంది అని చెప్తే కుదరదు. పక్కింటి పిల్లాడు ఎంత అందంగా ఉన్నా కానీ మన మన పిల్లాడు ఎంత అందంగా లేకపోయినా కానీ మన పిల్లాడి మీద మనకు ఉన్నటువంటి ప్రేమ పక్కింటి పిల్లల మీద ఉండదు. అలాంటప్పుడు కృష్ణుడి మీద ఎందుకు ఉంది? కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ సహజమైనటువంటి ప్రేమ అనేటువంటి విషయాన్ని నిరూపించాలి. అక్కడ నిరూపించడం కోసం ముందు సుఖదేవ గోస్వామి ఏం చెప్పారు అని అంటే, ఒక వ్యక్తి దేహాత్మ భావంలో ఉన్నప్పుడు దేహం పట్ల ప్రేమను కలిగి ఉంటాడు, ఒక వ్యక్తి దేహాత్మ భావంలో లేనప్పుడు ఆత్మ పట్ల ప్రేమను కలిగి ఉంటాడు. ఇది సహజం, ఇది సహజం. ఇప్పుడు కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమకి కారణం ఏమిటి అని అంటే, ఏ ఆత్మ పట్ల అయితే మనకు సహజమైనటువంటి ప్రేమ ఉంటుందో ఆ ఆత్మ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశం. ఓకే, ఏ ఏ ఆత్మ పట్లయితే మనకి సహజమైనటువంటి ప్రేమ ఉంటుందో ఆ ఆత్మ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ. కాబట్టి ఆత్మ పట్ల మనకున్నటువంటి ప్రేమ సహజమైతే శ్రీకృష్ణ భగవానుడి పట్ల మనకు ఉండేటువంటి ప్రేమ కూడా సహజమే. ఓకే, ప్రూవ్ అయిపోయింది, నిరూపించేశారనమాట సుఖదేవ గోస్వామి. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారు, కృష్ణుడు అంటే ఎవరో కాదు, కృష్ణుడు అందరికీ, అందరి ఆత్మలు ఎవరైతే ఉన్నాయో అన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశలు మాత్రమే. అంశ మీదనే అంత ప్రేమ ఉంటే మూలం మీద ఎంత ప్రేమ ఉంటుంది? ఇంకా ఇంకా ఎక్కువ ఉండాలి. ఓకే, అందుకనే ప్రభుపాదుల వారు కూడా ఈ శ్లోకంలో బృందావన వాసులకు శ్రీకృష్ణుడు ఎందులకై అంత ప్రియుతుడై ప్రియతముడై ఉండడం అనేటువంటి పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగినటువంటి ప్రశ్నకి, వాళ్ళ సంతానం కంటే కూడా ఎక్కువ ప్రాణంగా శ్రీకృష్ణుని ఎందుకు చూస్తున్నారు అని అంటే, ఎందుకంటే వాళ్ళ సంతానం మీద ఉన్నటువంటి ప్రేమ కంటే వాళ్ళ ఆత్మ మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. వాళ్ళ ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క అంశ కాబట్టి శ్రీకృష్ణుడి మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది, తరువాతనే సంతానం. ఓకే, నెక్స్ట్ 56వ శ్లోకం రాధారాణి మాతాజీ. వస్తుతో జానతామత్ర కృష్ణం స్తాస్ను చరిష్ణు చ. హరే కృష్ణ ప్రభు. వస్తుతో జానతా మాత్ర కృష్ణం స్తాస్తు చరిష్ణు చ. భగవద్రూపమఖిలం నాణ్యద్వస్త్రిహ కించన. భగవద్రూపమఖిలం నాణ్యద్వస్త్రిహ కించన. శ్రీకృష్ణుని యథారూపమును ఎరిగిన వారలు ఈ జగత్తులో స్థావర జంగమగు స్థానమును సమస్తమును భగవద్ రూపములుగానే గాంచగలరు. అటువంటి మహాత్ములు దేనిని కూడా దేవదేవుడకు శ్రీకృష్ణునికి అన్యముగా గాంచరు. ప్రభుపాదుల వారి భాష్యం: సర్వము శ్రీకృష్ణుని యందే నెలకొని ఉన్నది. శ్రీకృష్ణుడు సమస్తమునందు నెలకొని ఉన్నాడు. ఆయనను శక్తిమంతు నుండి శక్తి ప్రకటన కలుగుచుండును. శ్రీకృష్ణ భగవానుడు ఆది పురుషుడు, పరమనిత్యుడు. అతని నుండి ఇతర జీవులందరూ ఆవిర్భవించిరి. అతడే పరమశక్తిమంతుడు. నానా రకములకు శక్తి స్వరూపములు అతని నుండి ప్రకటమగను. ఈ విధముగా మన దేహము, ఆత్మ, కుటుంబము, మిత్రులు, దేశము, లోకము, విశ్వము ఉన్నగులన్నీ ఈయును ఆ దేవదేవుని ప్రకటములే అయి ఉన్నాయి. కనుక నిత్యముగా శ్రీకృష్ణుడే తన ప్రేమాకర్షణలకు పరమధ్యేయమై ఉన్నాడు. దేహము, కుటుంబము, ఇల్లు మున్నగు ఇతరాంశములు మన ఆకర్షణకు గౌణ ధ్యేయములు కావలసి ఉన్నవి. ఆయనను వాస్తవ పరిస్థితిని చక్కగా విశ్లేషించి చూచినచో ఈ గౌణ ప్రేమేంద్ర ధ్యేయములు కూడా శ్రీకృష్ణుడి నుండి ప్రకటనమైనని వెల్లడి అగును. సారాంశం ఏమనగా, శ్రీకృష్ణుడే మన ఏకైక మిత్రుడు, పూజ ధ్యేయము అయి ఉన్నాడు. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమున శ్రీల ప్రభుపాదుడు ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి: శ్రీకృష్ణుని యొక్క విస్తారము కాకుండా ఏదియను ఆకర్షణీయము కానేరదు. ఈ విశ్వమందలి ఆకర్షణీయమైనది ఏది అయినను శ్రీకృష్ణుని వలనే ఆకర్షణీయమగుచున్నది. కనుక శ్రీకృష్ణుడే ఆనందనిధి. సమస్తము నందలి మూల సిద్ధాంతము శ్రీకృష్ణుడే. మహోన్నతములకు భాగవతుడు సమస్తమును కృష్ణ సంబంధంలోనే గాంచుదురు. చరాచర జీవరాశిలో శ్రీకృష్ణుడే మూల సిద్ధాంతమై ఉన్నట్లుగా మహాభాగవతుడు గాంచునని చైతన్య చరితామృతమునందు తెలుపబడినది. కనుక ఈ విశ్వం నందర సమస్తమును అతడు శ్రీకృష్ణుడి సంబంధంలోనే గాంచును. హరే కృష్ణ గారు, ధన్యవాదాలు. ఓకే, సో ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు, భగవద్గీతలో ఏం చెప్పారు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎలా చూస్తారు అందరిని? జ్ఞాన దృష్టి ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞాన దృష్టి ఉన్నటువంటి వ్యక్తులు, బ్రాహ్మణైనా, గోవునైనా, చండాలనైనా, కుక్కనైనా, వాళ్ళ ఆత్మని సమర్ అందులో పరమాత్మ దృష్టితో చూస్తారు. అందులో పరమాత్మే ఉన్నాడనే భావనతో సమదృష్టితో చూస్తారు ప్రభుజీ. అందులో పరమాత్మ ఉన్నాడు తెలుసు కాబట్టి అందరినీ ఒకలానే చూస్తారు. ఓకే, అందరినీ పరమాత్మలా చూస్తారు. ఎందుకంటే అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు,
అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క అంశ కాబట్టి. కాబట్టి మనం ఎవరిని చూసినా కానీ భగవంతుని చూసినటువంటి భావన మనకు రావాలి. ఆ భావన ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందంటే మనకి జ్ఞానం ఉన్నప్పుడు వస్తుంది. ఆ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మనం ఏది చూసినా ఒక మనుషుల్నే కాదు, స్థావర జంగమాలలో సమస్తము కూడా భగవంతుని యొక్క రూపముగానే భావిస్తాం. ఓకే, అది ఒక పండితుడి యొక్క జ్ఞాన దృష్టి. సో ఎందుకు జ్ఞానం కావాలి మనకి? ఎందుకు జ్ఞానం కావాలి? భక్తి ఉంటే సరిపోతుంది కదా, భక్తి ఉంటే సరిపోతుంది కదా అని మనం అనుకుంటాం. అవును, భక్తి ఉంటే సరిపోతుంది, జ్ఞానం అవసరం లేదు. కానీ ఈ సమదృష్టి అనేటువంటిది వస్తే ఇంకా మనం భక్తిలో ఇంకా డీప్గా ఇన్వాల్వ్ అవ్వగలుగుతాం, ఇంకా టాప్ మోస్ట్ భక్తులం అవ్వగలుగుతాం. భక్తి అనేటువంటిది టాప్ మోస్ట్, కానీ దానికి సపోర్ట్ చేసేటువంటిది జ్ఞానం. జ్ఞానం సపోర్ట్ తోటి మన భక్తిని మనం పెంపొందించుకోవాలి. సో ఈ సహజమైనటువంటి ప్రేమ అనేటువంటిది ఒరిజినల్ సోర్స్ మీదనే ఉంటుంది. ఆత్మకి ఉన్నటువంటి, ఆత్మ మీద మనకు ఉన్నటువంటి ప్రేమ, ఆ ఆత్మకి కూడా మూలం ఉంది అనేటువంటి విషయం మనకు తెలిసినప్పుడు ఆ మూలం మీద కూడా మనకు ప్రేమ ఉంటుంది, అది కూడా సహజమే. ఓకే, సో శ్రీకృష్ణుడికి అన్యంగా ఏమీ చూడకపోవడం వలన వాళ్ళు శ్రీకృష్ణుడుగానే చూస్తారు అందరూ కూడా, అన్నిటినీ కూడా. వాళ్ళు మహాత్ముడు, మిగిలిన ఎవరైనా సరే ఏం చూసినా కానీ అది భగవంతుడి యొక్క విస్తారంగానే చూస్తారు. అందుకనే భగవంతుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ మిగిలిన దేని మీద కూడా భగవంతుడే మూలం కాబట్టి. నెక్స్ట్ భగవంతుడి సంబంధంలోనే చూస్తారు ఏదైనా. 57 అమృత మాతజీ, సర్వేషామపి వస్తూనాం భావార్థో భవతి స్థితః. సర్వేషామపి వస్తూనాం భావార్థో భవతి స్థితః. తస్యాపి భగవాన్ కృష్ణః కిమతద్వస్తు రూప్యతాం. తస్యాపి భగవాన్ కృష్ణః కిమతద్వస్తు రూప్యతాం. హరే కృష్ణ ప్రభుజీ, అది అవ్యక్త ప్రకృతియే సమస్త వస్తువులను మూలమై ఉన్నది. అట్టి సూక్ష్మ ప్రకృతి కైనను దేవద్రవుడగు శ్రీకృష్ణుడే మూలము. అయినచో ఏది అతనికి అన్యముగా ఉన్నట్లు నిర్ణయించగలము. హరే కృష్ణ ప్రభుజీ. అవ్యక్త ప్రకృతి, ఆది అవ్యక్త ప్రకృతి ఏదైతే ఉందో అది సమస్త జీవులకి కూడా మూలము. అంటే సూక్ష్మతత్వము స్థూలతత్వము రెండు ఏదైతే ఉన్నాయో ఇవి సమస్త జీవులకి మూలం. మనలో ఉన్నటువంటి సూక్ష్మతత్వాలు ఉన్నాయి, మనలో స్థూలతత్వాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రకృతి నుంచే వస్తున్నాయి. ఈ ప్రకృతికి కూడా మూలం ఎవరు అంటే అది కూడా ఆది ప్రకృతి, భగవంతుడే. ఓకే, సో అలాంటి శ్రీకృష్ణ భగవానుడే మూలమైనప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి అన్యంగా ఏదైనా ఉందా అని అంటే ఏమీ లేదు. అందుకని మనం దేన్ని ప్రేమించినా కానీ అది కృష్ణుడిని ప్రేమించినట్లే అవుతుంది. అందుకని మనకి కృష్ణుడే చెప్తారు, మీరు ఎవరిని ప్రేమించినా, మీరు ఎవరిని పూజించినా అవిధిపూర్వకంగా మీరు నన్నే ప్రేమిస్తున్నారు, నన్నే పూజిస్తున్నారు అనేటువంటి విషయం చెప్పారు. ఓకే, అవిధిపూర్వకంగా, విధిపూర్వకంగా కాదు అవిధిపూర్వకంగా. అవిధిపూర్వకంగా అంటే ఇండైరెక్ట్గా. ఇండైరెక్ట్గా ఎందుకు చెప్తున్నారు అలా అంటే ఇది ఇక్కడ చెప్పింది, దానికి కారణం అది. ఓకే, సమస్తము శ్రీకృష్ణుడికి అన్యంగా లేదు కాబట్టి, అది దేవీ దేవతలైనా సరే శ్రీకృష్ణుడికి అన్యంగా లేరు. ఏ వస్తువును తీసుకున్నా శ్రీకృష్ణుడికి అన్యంగా లేదు, ఏ ప్రకృతిలో ఉన్నటువంటి ఏది తీసుకున్నా కానీ శ్రీకృష్ణుడికి అన్యంగా లేదు. కాబట్టి మనం దేన్ని పూజించినా, దేన్ని ప్రేమించినా, దేన్ని తాకినా శ్రీకృష్ణుడికే, శ్రీకృష్ణుడికే చెల్లుతుంది అది. అది ఇండైరెక్ట్గా చెందుతుంది అనమాట. ఒకవేళ మనకి జ్ఞానం ఉందనుకోండి, ఈ ఇండైరెక్ట్ మెథడ్ అవసరం లేదు, మనకి డైరెక్ట్గానే శ్రీకృష్ణుడిని మనము ప్రేమించవచ్చు. ఇండైరెక్ట్గా శ్రీకృష్ణుడిని ప్రేమించాల్సినటువంటి అవసరం లేదు. అయితే అనొచ్చు, ఏది పూజించినా ఏది ప్రేమించినా కానీ శ్రీకృష్ణుడికే చెందుతుంది కదండి, మరి ఇప్పుడు మేము చేసేటువంటి దేవీ దేవతల ఆరాధనలోనూ, లేకపోతే మేము చేసేటువంటి వ్యక్తి ప్రేమలోనూ, లేకపోతే వ్యక్తి పూజల్లోనూ ఉండేటువంటి లోపం ఏంటి? మేము చేయకపోతే ఏమవుతుంది? మాకు ఇప్పుడు చిరంజీవి అంటే ఇష్టం, మేము చిరంజీవిని పూజిస్తాం, చిరంజీవి కోసం గుడి కడతాం. మీరే అంటున్నారు కదా, చిరంజీవికి చేసినా కృష్ణుడికి చేసినా ఒకటే అని, అంతా కృష్ణుడే అని. కరెక్ట్, కానీ రెండు ఒకటి కాదు. అవిధిపూర్వకమైనటువంటి భక్తి అనేటువంటిది విధిపూర్వకంగా చేసినటువంటి భక్తి వలన వచ్చేటువంటి రిజల్ట్ రాదు, అది మనకి బంధనాలను కలిగిస్తుంది. ఓకే, దానివల్ల మనకి ఏదో ఒక వ్యామోహం అనేటువంటిది వస్తుంది, దానివల్ల మనకి ఏదో ఒకటి ఆశిస్తాం, కానీ అది కృష్ణ భక్తిలో అలాంటిది ఉండదు, కృష్ణ ప్రేమలో అలాంటిది ఉండదు.
కాబట్టి కృష్ణుడే మూలము అని తెలుసుకున్నటువంటి వ్యక్తి కృష్ణుడికి తప్ప వేరే అన్యమైనటువంటి దేనిని కూడా శరణు వేడడు. అందుకనే మనకి జ్ఞానం అనేటువంటిది అవసరం. నెక్స్ట్ 58 మల్లేశ్వర మాత. హరే కృష్ణ ప్రభు. సమాశ్రితాయే పద పల్లవ ప్లవం. సమాశ్రితాయే పద పల్లవ ప్లవం. మహాత్పదం పుణ్య యశో మురారే. మహాత్పదం పుణ్య యశో మురారే. భవాంభుదిర్వత్స పదం పరం పదం. భవాంభుదిర్వత్స పదం పరం పదం. పదం పదం యద్వి పదాం నతేషాం. పదం యద్వి పదాం నతేషాం. విశ్వమునకు ఆశ్రమైన వాడును మురారి అనగా మురాసురుని శత్రువు అని సుప్రసిద్ధుడవు శ్రీకృష్ణ భగవాన్ని పాదపద్మ నౌకను ఆశ్రయించిన వారులకు సంసార సాగర దూడగిట్ట ముద్రలోనున్న జలము వలె అగును. వారి గమ్యస్థానము పరమ పదమయే అనగా భౌతిక క్లేశములు లేనట్టి వైకుంఠ ధామము కాని అడుగడుగున ప్రమాదము పొంచి ఎన్నట్టు స్థానము కాదు. ప్రభుపాదుల వారి భాష్యము. ఈ శ్లోకమునకు తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత యథాతథములోని 2వ అధ్యాయము 51వ శ్లోకము నుండి గ్రహించబడినది. శ్రీల శ్రీధర స్వాముల వారు అనుసరించి ఈ శ్లోకము భాగవతమునందలి ప్రస్తుత అధ్యాయంలో వసగబడిన సమస్త జ్ఞాన సారమై ఉన్నది. శ్రీకృష్ణుని పాదములు అతి కోమలములు అరుణవర్ణ యుక్తములు కనుక పల్లవములని వర్ణింపబడినది. శ్రీల సనాతన గోస్వామి వారు అనుసరించి పల్లవ అను పదము శ్రీకృష్ణ పాదార విందములు కల్ప వృక్షములను కూడా సూచించును. అవి విశుద్ధ భక్తుల యొక్క సమస్త భీష్టములకు తీర్చగలవు. ఈ విశ్వమునందరి బద్ధజీవులకు మహాదాశ్రమైనట్టి నారదాది మహాభక్తులే స్వయముగా ఆ దేవదేవుని పాదపద్మలను ఆశ్రయించురు. కనుక శ్రీకృష్ణుడు బృందావనమునందు గోపబాలురుగాను గోవచ్చములుగాను ప్రకటమైనప్పుడు గోపవన్నితులు గోవులు పూర్వము కన్నను ఎక్కువగా తమ సంతానము పట్ల ఆకర్షితమగుట సహజమే అయి ఉన్నది. శ్రీకృష్ణుడు ఆనంద నిధి సర్వాకర్షుడు కనుక అతడే ఎల్లరి ప్రేమకు చరమ లక్ష్యము. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. సుఖదేవ గోస్వామి చివరిగా చెప్తున్నారు ఎందుకు వృందావన వాసులకి శ్రీకృష్ణుడి మీదనే ఎక్కువ ప్రేమ ఉంది అని. అంటే ఆ వృందావన వాసులు శ్రీకృష్ణ భగవానుడు యొక్క అంశలుగా వాళ్ళు గుర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఉన్నటువంటి సహజమైనటువంటి ప్రేమే శ్రీకృష్ణుడి మీద కూడా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తారు. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకొని శ్రీకృష్ణ భగవానుడు యొక్క పాద పద్మాలని ఆశ్రయిస్తారో అలాంటి వ్యక్తులు చాలా సులువుగా ఈ భౌతిక భవసాగరాన్ని దాటేస్తారు. గోష్పాద ముద్ర అంటే దూడ గిట్టలో ఉన్నటువంటి ముద్ర, దూడ గిట్ట ముద్రలో ఉన్నటువంటి జలాన్ని దాటినంత ఈజీగా మహాసముద్రాన్ని దాటగలరు. అది అందుకు మనకి జ్ఞానం ఉపయోగపడాలి. ఓకే నెక్స్ట్. అందుకని గోపవనితలకి కూడా గోవత్సాల కంటే కూడా గోపబాలుల కంటే కూడా శ్రీకృష్ణుడి మీదనే ఎక్కువగా ప్రేమ ఉంది అందుకనే. ఓకే నెక్స్ట్ 59 శ్రీషుమంత. ఏతత్తే సర్వమాఖ్యాతం యత్ పృష్టోహమిహ తయా. ఏతత్తే సర్వమాఖ్యాతం యత్ పృష్టోహమిహ త్వయా. తత్కౌమారే హరికృతం పౌగండే పరికీర్తతం. తత్కౌమారే హరికృతం పౌగండే పరికీర్తితం. శ్రీకృష్ణుంచే 5వ సంవత్సరమున చేయబడినను అతని 6వ సంవత్సరము వరకు కీర్తింపబడనట్టి కార్యమును గురించి నీవడుగగా ఇప్పుడు సవిస్తారముగా నేను వర్ణించి తిని. హరే కృష్ణ. నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం అయితే నేను చెప్పేశాను. ఎందుకు 5వ సంవత్సరంలో జరిగినటువంటి లీలను 6వ సంవత్సరంలో చర్చిస్తున్నారు అనేటువంటి ప్రశ్నకి సమాధానం నీకు చాలా వివరంగా డీటెయిల్ గా నేను ఇప్పుడు వివరించాను అని చెప్తున్నాను. ఇక నెక్స్ట్ 2 శ్లోకాల్లో ఏదైతే ఇప్పుడు సుఖదేవ గోస్వామి వర్ణించినటువంటి బ్రహ్మ విమోహన లీల ఉందో ఆ విమోహన లీల చదివినటువంటి వాళ్ళకి వినినటువంటి వాళ్ళకి ఏమిటి ఫలశ్రుతి అనేటువంటిది మనకి ఇక్కడ నెక్స్ట్ 2 శ్లోకాల్లో తెలియజేస్తారు. 60వ శ్లోకం ఉషశ్రీ మాత చదువుతారా సునీత మాత? చదవండి మాత. హరే కృష్ణ ప్రభు. ఓకే సునీత సత్యవతి మాతాజీ చదువుతారు నెక్స్ట్. సునీత మాతాజీ మీరు చదవండి నెక్స్ట్.
ఏతత్సుహృద్భిశ్చరితం మురారే ఏతత్సుహృద్భిశ్చరితం మురారే అఘాధనం సాధ్వలజే మనం చ వ్యక్తేతరద్రూపమజోర్వభీష్టవం వ్యక్తేతరద్రూపమజోవభీష్టవం శృణ్వన్ గుణన్నేతి నరోఖిలార్థాన్ శృణ్వన్ గుణన్నేతి నరోఖిలార్థాన్ గోపబాలులతో కూడి మురారి వలరించిన అఘాసురవధ గడ్డిపై కూర్చుని చందులారగించుట దివ్య రూపం ప్రదర్శించినటువంటి ఈ లీలలను బ్రహ్మ కృతమగు స్తోత్రమును శ్రవణ కీర్తనలు కావించిన మనుషుడు సర్వాభిష్టములను తప్పక పడేయగలడు. విప్పాదల వారి భాష్యం స్త్రీల సమాధాన కోసం అనుసరించి కేవలం శ్రీకృష్ణ లీల శ్రవణ కీర్తనములను మొగ్గు చూపినను మనుషుడు ఆధ్యాత్మిక పూర్ణతను పడేయగలడు. కృష్ణ భక్తి ప్రచారాన్ని శ్రద్ధగా నెలకొండి పలువురు భక్తులు కృష్ణ లీలను తృప్తి తీరగా శ్రవణం కీర్తనములు చేయలేనంతగా ప్రచార కార్యంలో తలమొలకలైందును. ఆయన కృష్ణుని గురించి నిరంతర శ్రవణ కీర్తనలు పట్ల గల ప్రగాఢమగు కోరిక చేతనే వారు ఆధ్యాత్మిక పూర్ణతను పడేయగలరు. కానీ సాధ్యమైనంత వరకు భక్తుడు ఈ దివ్యలీల స్వయంగా తప్పక కీర్తించలను. హరే కృష్ణ ప్రభు. మామూలుగా భక్తులైతే ఇలాంటి అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాల్య లీలని ఎందుకు శ్రవణం చేస్తారు, ఎందుకు పఠనం చేస్తారు? ఆధ్యాత్మిక ఆనందం కోసం. ఓకే, వాళ్ళకి ఎలాంటి భౌతిక కోరికలు ఉండి చెయ్యరు. మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాము, మనందరికీ కూడా ఆధ్యాత్మికమైన ఆనందం వస్తుంది, మనందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఇలాంటి లీలలన్నీ విన్నటువంటి మనకి. అంటే మనకి ఏమైనా భౌతికమైనటువంటి లాభం కావాలి అనేటువంటి ఉద్దేశంలో వచ్చి ఇక్కడ కూర్చున్నామా, భాగవతం చదువుకుంటున్నామా? భౌతిక లాభం కోసం రావట్లేదు. అయినా సరే ఒకవేళ మీకు భౌతిక కోరికలు లేకపోయినా సరే మీ కోరికలన్నీ తీరుతాయి. ఎవరెవరైతే శ్రీమద్ భాగవతంలో ఇవ్వబడినటువంటి బ్రహ్మ విమోహన లీల అనేటువంటి ఎపిసోడ్ని విన్నారు వాళ్ళందరికీ కూడా సర్వ అభీష్టాలు తప్పక నెరవేరుతాయి. మీ అందరి కోరికలు ఏమన్నా ఉంటే మనసులో అవన్నీ తీరిపోతాయి. ఇదంతా కూడా బై ప్రోడక్ట్. యాక్చువల్లీ ఇది కోరుకొని రాలేదు, కానీ మనకి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం ముఖ్యం, అది పొందాము, చివరికి భౌతిక కోరికలు కూడా తీరుతాయి అనేటువంటి ఫలశ్రుతిగా మనకి తెలియజేస్తుంది. ఏవం విహారై కౌమారై కౌమారం జహతుర్వతే తుర్వజే ఏవం విహారై కౌమారై కౌమారం జహతుర్వజే నీలాయనై సేతు బంధైర్ మర్కటోత్ప్లవనాదిభిః నీలాయనైః సేతు బంధైః మర్కటోత్ప్లవనాదిభిః భావం ఈ ప్రకారము బలరామకృష్ణులు దాగుడు మూతలు సేతుబంధనము వానరుల వలె దుముకుటామున్నగు క్రీడలలో నెలకొనిన వారై బృందావనమునందు తమ కౌమార వయస్సును గడిపిరి. భాష్యము శ్రీల సనాతన గోస్వామి వారి అభిప్రాయం అనుసరించి నీలాయనైహి అను పదము దాగుడు మూతలు లేదా పోలీసు దొంగ ఆటలను సూచించు. ఒకప్పుడు బాలురు రామదండులోని వానరముల వలె దుముకుచు కొలనులపై ఆట వంతెనలను నిర్మించి లంకకు వారధిని కట్టుటను అనుకరించడి వారు. ఒకప్పుడు వారు క్షీరసాగరమును చిలికెడి లీలను అనుకరించుచు మరొకప్పుడు బంతులాటను ఆడుచుండిరి. ప్రతి కార్యమును విశుద్ధమగు కృష్ణ ప్రేమతో నిర్వహించుటనేటి సరళమగు నిబంధనతో ఆధ్యాత్మిక జగత్తునందరిని పూర్ణానందమును పూర్ణసుఖమును మనం పొందవచ్చును. శ్రీమద్ భాగవతమునందరి బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవాను స్తుతించుటాను దశమ స్కందమునోని 14వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిక్ష ప్రణీతము భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. ఓకే, సో బలరామకృష్ణులకి ఈ యొక్క కౌమార వయస్సు గడిచిపోయింది. ఈ విధంగా ఇలా ఆటలు ఆడుతూ, ఇలా లీలలు చేస్తూ, ఇలా పాటలు పాడుతూ, అక్కడ ఉన్నటువంటి దాగుడు మూతలాట, సేతుబంధనము, వానరులాగా దుముకుతా, ఇలాంటి ఆటలన్నీ ఆడుతూనే వాళ్ళ యొక్క కౌమార జీవితం అనేటువంటిది, కౌమార వయస్సు అనేటువంటిది గడిచిపోయింది. ఓకే, ఇక్కడికి మనకి 14వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. 15వ అధ్యాయము దేనుకాసుర వధ. ఓకే, దీన్ని మనము నెక్స్ట్ క్లాస్లో చర్చిద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాజీస్ పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మొదలు.
సాధారణంగా పిల్లల మీద ప్రేమ, భర్త మీద ప్రేమ ఇలా ఎక్కువ ఉంది అనుకుంటాం, కానీ మన మీద మనకు ప్రేమ ఉంది అనుకోవటం చాలా అరుదు అనమాట. అంటే వాళ్ళ కోసమే బతుకుతున్నాం, వాళ్ళ కోసమే అన్ని చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఎప్పుడు కూడా ఇది కొత్తగా అనిపించింది ప్రభుజీ, మన మీద మనకే ఎక్కువ ప్రేమ ఉంటది అనేది వాళ్ళ కోసం మనం బ్రతుకుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి మన శరీరానికి సంబంధం ఉంది కాబట్టి, కానీ అది వివరణ అదే 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 వ్యక్తి మన శరీరంతో సంబంధం లేని వ్యక్తి అయితే బతుకుతామా వాళ్ళ కోసం? అంటే ఒక్కొక్కసారి భరిస్తాం అనుకోండి, కానీ అయినా అంత ఎక్కువ భరించం వాళ్ళ కోసం. కాబట్టి మన శరీరం మీద మనకున్న ప్రేమ కొద్దీ వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం. మీరు చెప్పిన ఉపమానం కూడా ఎవరైనా డబ్బులు కార్డు బంగారం అడిగితే అది ఇచ్చేస్తాం, కానీ నన్ను ముట్టుకోకు అంటాం. అంటే అది అతను మనకి మన దగ్గర ఇది అంటే మనల్ని ఏదైనా చేస్తే దాని వల్ల ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుద్ది అనే ఉద్దేశంతో అంటాం అనుకున్నాను, కానీ అది మన మీద మనకి ఎక్కువ ప్రేమ ఉండటం మూలకంగా అలా అంటాం అనుకునేది ప్రభుజీ. ఈ రోజు అది బాగా అర్థమైంది, చాలా బాగుంది. ఈరోజు కొత్తగా తెలుసుకోవాలి గోపాలకి ఎందుకు కృష్ణుడి మీదే అంత ప్రేమ ఉంది తమ కొడుకుల కన్నా అనే దానికి, వాళ్ళ ఆత్మతోటి వాళ్ళ ఆత్మ ఆయన యొక్క అంశలము, ఆత్మ అంశలము ఆయన ద్వారా అనే భావనలో ఉన్నారు. అబ్బా చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడైతే మన అందరి ఆత్మలు అంటే కృష్ణు భగవానికి సంబంధించి మన అందరి ఆత్మలు అంటే మన అందరికి ఇష్టం, అంటే ఇప్పుడు మీది మాది అట్లా అందరూ ఉంటాయి కదా, ఇన్ని రకాల ఆత్మలు కృష్ణుడి నుంచి వచ్చిన అంశలే కదా ప్రభుజీ. అందుకని మనందరికీ కూడా కృష్ణుడి మీద ఒకవేళ ప్రేమ ఉంది అని అంటే అది సహజమైనటువంటి ప్రేమ, అది అసహజమైనటువంటి ప్రేమ కాదు. తెలియకుండానే మనము కృష్ణుడి విగ్రహాన్ని చూసినప్పుడు, కృష్ణుడిని దర్శనం చేసుకున్నప్పుడు మనకు తెలియకుండానే మనకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు ఆ రిలేషన్ రియలైజ్ అవుతాం అనమాట. ఇక్కడ కామన్ గా అందరికి ఇష్టం ఉంటుంది కదా ప్రభుజీ, అందరు ఇప్పుడు మనం విడిగానేమో మన పిల్లలు అలా అనుకుంటాం, కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి అందరికి ఇష్టం ఉంటుంది కృష్ణుడు. చాలా బాగా చెప్పారు ప్రభు, చాలా అద్భుతంగా అనుకుంది ఈ రోజు క్లాస్ అయితే. అసలు ఎగ్జాంపుల్స్ అక్కడ చాలా బాగున్నాయి ప్రభుజీ, ఇప్పుడు ఇవాళ బాగా అర్థమైంది నిజంగా. పశ్చిమాత అన్నట్లు నాది 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 అనుకొని ప్రతి ఒక్కటి కూడా మనతోటి మాతోటి అనుకోవడం, అందుకే ప్రేమిస్తున్నామని అనుకోవడం. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పారు ప్రభుజీ ఇవాళ భాష అది ఎండింగ్ లో ఏసి భక్తి వేదాంత ప్రతిపదల వారి వినమ్ర శిష్య ప్రణీతమైన భాష ఎంత బాగా సార్ ప్రభుజీ. తిరిగి భాషను రాసింది ప్రపాల వారి కాదు కాబట్టి, ప్రపాల వారి శిష్యుని కాబట్టి అదే మనం మన 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 భావన కూడా అలానే ఉండాలి. ఓకే నేను చెప్పాను, నేను రాశాను, నేను చదివాను అనేటువంటి భావన మనం ఏదైనా సరే ప్రభుపాదల వారి కృపతోటి మనం ఏది చేసినా కానీ ప్రభుపాద మనకి ఇచ్చినటువంటి శక్తి, మనకు సామర్థ్యం, మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఆయన వల్లనే మనకు వచ్చింది. ఓకే సో ఆయన బుక్స్ చదవకపోతే మనకి ఏ జ్ఞానం లేదు. అందుకనే ఆయన అంటే ఇప్పుడు ఈవెన్ వాళ్ళు రాసి నేను రాసే ఇప్పుడు ప్రభుపాదల వారు రాసినప్పుడు ప్రభుపాద రాశారని చెప్పాం, కానీ ప్రభుపాదల వారి శిష్యుడు రాసినప్పుడు నేనే రాశాను అని ఆయన చెప్పలేదు. ప్రభుపాదల వారి ఉదాహరణలు తీసుకొని నేను రాస్తున్నాను, ప్రభుపాద వారు ఇలా పలానా చోట చెప్పారు కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నాను అని చెప్తున్నాను. అంటే సొంత జ్ఞానం ఉపయోగించట్లేదు, సొంతంగా నేను గొప్పవాణి అనేటువంటి ఎక్కడా కూడా చూపించట్లేదు. ప్రభుపాదల వారు చెప్పినప్పుడు కూడా మనం వినొచ్చు, ప్రభుపాదల వారు చెప్పిన వీడియోలు విన్నా, ప్రభుపాదల వారు రాసిన భాషలో కూడా మా గురుదేవులు చెప్పారు, మా గురువులు ఇలా మాట్లాడారు, లేదంటే భక్తి సిద్ధాంత సరస్వతి సరస్వతి ఠాకూర్ గురించి కానీ, లేకపోతే బలరే విద్యాభూషణ్ గురించి కానీ, లేకపోతే ఇంకా ఎవరెవరో భాష్యం రాసిన వాళ్ళు ఇంతకు ముందు ఆయన పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది భాష్యాలు రాసినటువంటి వాళ్ళ ఉదాహరణలు తీసుకుని వాళ్ళు ఇలా చెప్పారు. ఓకే ఇవాళ ప్రభుపాద చరితామృతంలో అదే వచ్చింది ప్రభుజీ, ప్రభుపాద కూడా నా గురుదేవులు చెప్పారు, లేకపోతే ముందున్న గురుదేవులు చెప్పారు, ఇలా చెప్పారు ప్రభుజీ. అదే కరెక్ట్ కరెక్ట్ యాటిట్యూడ్, అలానే ఉంటుంది. అసలు ఇంత కించిత్ కూడా అహంభావం లేదు ప్రభుజీ. అవును ఉండదు మాతాజీ, రియల్ శిష్యులకు ఉండదు ప్రభుపాద. నిజమైన శిష్యులకి ఎటువంటి లక్షణాలు ఉండాలో అవన్నీ ప్రభుపాదల వారి శిష్యులకు కూడా అన్ని ఉన్నాయి కాబట్టి అలా రాయగలిగారు. అసలు ఎంత అద్భుతంగా లేకున్నప్పుడు కూడా భాష్యం రాసినా గానీ ప్రభుపాదల వారితోటి వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంది అని అంటే, వాళ్ళు ప్రభుపాదల వారి క్లాసులు అంతగా విన్నారు, ప్రభుపాదల వారి సాంగత్యం వాళ్ళకి అంతగా ఉంది కాబట్టి
ఏదో ఒక సందర్భంలో ప్రభుపాదుల వారు వాళ్ళతో మాట్లాడిన మాటలే ఇక్కడ రాస్తున్నారు కాబట్టి ప్రభుపాదుల వారు రాసిన భాష్యంతో సమానం. సేమ్ ఒకలాగా వచ్చింది ప్రభు. Yes. తేడా అనిపించట్లేదు ప్రభుజీ, ప్రభుపాదే రాశారు అన్నట్టుగా వాళ్ళు చెప్పే వరకు వేరే వాళ్ళు రాశారని మనకు అర్థం అవ్వట్లేదు. చెప్పకపోతే ప్రభుపాదులు వారే రాసాం అనుకుంటాం ప్రభుజీ.